పట్టణంలో ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి కాలేకన్పేటలో పిడుగుపాటుకు ఒక మహిళ మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి. పొలంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్న మహిళలపై పిడుగుపడటంతో అర్జా సీతారామమ్మ అనే 35 సంవత్సరాల మహిళ మృతి చెందగా మరొక 5గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైసీపీ నాయకుడు పేర్ని కిట్టు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వర్షం పడింది, ఆ పిడుగు వచ్చి ఒక ఆమె మీద పడింది. వీళ్ళందరూ పడిపోతే పక్కన పొలంలో చేసేవాళ్ళు పాము పాము అని వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారంట. అప్పటికే వీళ్ళు పడిపోయి ఉన్నారు. 10 మంది వెళ్ళారండి కలుపు తీస్తానికి. పడిపోయి ఉంటే మేము మాకు ఫోన్ చేశారు బాబు అనే అతనికి. ఫోన్ చేస్తే మేము గబగబా బండి వేసుకుని వెళ్ళాం. వెళ్తే వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి తీలోపు 108 చేశారు. 108 వచ్చి ఎక్కించుకోవచ్చు. 9 మందికి తగిలింటాయండి దెబ్బలు. అంటే మామూలుగా ఈ ఒక్కొక్కరికి చెవుకోగలిగి కాళ్ళు లాగుతుంది అన్నారు. కొంతమంది ఏమో కింద పని చేయటం లేదన్నారు. అదే ఒకళ్ళండి అర్జా సీతారామ అంటారు. ఆమెకి ఆమె మీదే పడింది అసలు పిడుగు. ఇక్కడ ఎయిరు కాలింది, చెవులోంచి రక్తం వచ్చింది. దాన్ని బట్టి చనిపోయిందాం అనుకున్నాము. తర్వాత 108లో ఈ మేడం గారిని పిలిచాం.